కడప జిల్లా వేంపల్లిలో కన్న లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడారు. కడపలో రేపు జరగాల్సిన అమిత్ షా పర్యటన రద్దు అయిందని అన్నారు. ఆయన స్థానంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్య పర్యటించినట్టు పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందడం చంద్రబాబు నాయకుడికి ఇష్టం లేదని విమర్శించారు. రాయలసీమ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ విషయంలో మెకాన్ సంస్థకు సకాలంలో సహకారం ఎందుకు అందలేదని చంద్రబాబును ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాయలసీమలో హైకోర్టు నిర్మిస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వానికి 10 సంవత్సరాల అవకాశం ఉన్నప్పటికీ కూడా చట్టంలో ఇవ్వమని చెప్పినటువంటి అంశాలు మొత్తం 100కి 100 పాళ్లు పూర్తి చేసినారు నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు. ఏదైతే ఈ చట్టంలో కొన్ని పరిశీలించమని చెప్పేసి కొన్ని అంశాలు పెట్టారు, విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు, దుగ్గరాజపట్నం పోర్టు కాని, కడప స్టీల్ ప్లాంట్ కాని, 3 కూడా 2014 ప్రభుత్వం రాగానే పరిశీలించడానికి టీమ్స్ వేసినారు. 3 కూడా ఆ టీమ్స్ లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి టీమ్స్ అవి వయబిలిటీ కాదు అని చెప్పేసి రిపోర్ట్స్ ఇచ్చారు. వయబిలిటీ కాదని రిపోర్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు 3 కూడా చేయటానికే నేను చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు, చేయటానికి కూడా పూనుకున్నారు. కాకపోతే ఈ ముఖ్యమంత్రికి రాయలసీమ అభివృద్ధి కావటం తనకు ఇష్టం లేదు. ఎందుకంటే ముఖ్యంగా కడపలో ఎవరు తనకు ఓట్లు వేయలేదు అనేటువంటి దాని మీద అదొక కక్ష సాధింపు చర్యగా ఆయన 4.5 సంవత్సరాలుగా రాయలసీమలో పుట్టినటువంటి రాయలసీమ బిడ్డగా ఈ రాయలసీమ అభివృద్ధికి అడ్డంగా సైంధవుళ్లాగా పండుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఏదైతే ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ మళ్లీ పరిశీలించమని మెకాన్ సంస్థని కన్సల్టెంట్ ని పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండింటిని కూడా మెకాన్ సంస్థకు కావాల్సినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా సక్రమంగా సకాలంలో ఇచ్చి త్వరగా పూర్తి చేయమని కేంద్ర ప్రభుత్వం అనేక మార్లు మీటింగ్ పెట్టింది, ఒక టాస్క్ ఫోర్స్ అనేసి. ఎన్నిసార్లు టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టినా మొన్న డిసెంబర్ 20వ తారీఖు కూడా 2018 డిసెంబర్ 20వ తారీఖు కూడా